పట్టణంలోని జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఓ ఇంట్లో రోజులాగానే నిన్నటి రాత్రి పని నుంచి వచ్చిన హుమాయున్ తన పల్సర్ 150 బైక్ను ఇంటి ముందు నిలిపి వెళ్లాడు. ఉదయం నిద్రలేచే సమయానికి అతని బైక్ స్థానంలో ఎఫ్జెడ్ బైక్ దర్శనమిచ్చింది. ఇది గమనించిన యజమాని కంగుతున్నాడు. బుచ్చిరెడ్డిపాలెం పోలీసులకు సమాచారమిచ్చాడు. మరికొంతమంది స్థానికులు చెబుతున్న వివరాల మేరకు వేకువజామున 3 గంటల సమయంలో రోడ్డుపైన ఎఫ్జెడ్ బైక్ లైట్లు వెలుగుతుండడం గమనించామని చెప్పారు. ఈ ఎఫ్జెడ్ బైకును కూడా వేరే ప్రాంతం నుంచి దొంగిలించి వచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 3 గంటలకు లేచి చూసే లైట్లు బట్టి ఎలా రోడ్డు ఉందా? మా బండి లేదు సార్, రాత్రి 9 పెట్టాము, ఏకాల తవరం 3 గంటలకు బండి లేదు, మనుషులు ఎవరు లేరు, లైట్లు ఎలాగుతుంది? బండి నుంచి వచ్చినప్పుడు డైలీ బట్టి రెడీ పెట్టాను, బండి పిల్లలు లేచినప్పుడు నా బండి కనపడలా, నా బండి లేస్తే ఈ బండి వచ్చి పల్సర్ 150 పోలీస్ కంప్లైంట్ ఏమో ఇచ్చాను. స్వాగతం సుస్వాగతం. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారి సారథ్యంలో యువతకు మార్గదర్శకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం ముతుకూరు మండలానికి విచ్చేయించిన శుభ సందర్భంగా స్వాగతం సుస్వాగతం. రాగాల శివకృష్ణ, టీఎంటీయూసీ మండలాధ్యక్షుడు